వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. మంత్రులు హాస్టల్లో బస గురుకులాల్లో తనిఖీలు పేరుకే. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అధికారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. అదే పురుగులు పట్టిన ఆహారం, అవే నాసిరకం వస్తువులు. పాపం ఆ బాలికలు తీవ్ర అసౌకర్యాలతో అష్ట కష్టాలు పడుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. ఇది మెదక్ జిల్లాలో మారుమూల ప్రాంతమైన నారాయణ్ ఖేడ్ కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం. పేరు గొప్ప, ఊరు దెబ్బ అంటే ఇదేనేమో అన్నట్టుంది. ఇక్కడ గురుకుల విద్యాలయాల సంక్షేమం, విద్యార్థుల శ్రేయస్సు అనే లక్ష్యాలకు కొన్ని ఆమడల దూరంలో ఉంది. పురుగుల బియ్యం, పుచ్చిపోయిన పప్పులతో ఆహారం, ఎంత అధ్వానమంటే అంత అధ్వానం. ఈ తిండి వండి పెడుతున్న వారిని తినమని చెప్తే అప్పుడు తెలుస్తుంది ఇక్కడే ఉండి చదువుకుంటున్న విద్యార్థినులు ఎన్ని కష్టాలు పడుతున్నారు. ప్రతిసారి చెప్తాని అంత సార్ చెప్తదో ఏం చెప్పదో మాకైతే తెలియదు సార్. కానీ సార్ చాలా పోయిన సంవత్సరం నుండి అంటున్నాం సార్, అడవిలు మొత్తం ఎట్లా ఉన్నాయి మేడం, తిప్పియండి తిప్పియండి అని పోయిన సంవత్సరం నుండి అంటున్నాం సార్. ఉదయం వండి పెట్టిన ఉప్మా టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు అంతా నాసిరకమే. వాళ్ళసలు వంట చేయటం లేదు. పిల్లల ఆరోగ్యాన్ని హరించే స్లో పాయిజన్ చేసి పెడుతున్నారంటే సరిపోతుంది. రోజు ఇలాంటి తిండి తినడం కన్నా మించిన విషం మరొకటి ఉండదు. కేజీబీవీలకు సరుకులు సరిగానే సరఫరా అవుతాయి, కానీ ఇవేవి ఈ పిల్లల నోటి వరకు చేరడం లేదు. ఈ సరుకు బ్లాక్ మార్కెట్ కి కిలోలెక్కన అమ్మేసుకుంటున్నారు. పురుగులు పట్టి పుచ్చిపోయిన పప్పు బియ్యాలను వాడి పిల్లల ఆరోగ్యంతో చెడుగుడాడుకుంటున్నారు. పాపం పోతే పిల్లల ప్రాణాలే కదా అన్నంత దారుణమైన నిర్లక్ష్యం. కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా లేకుండా వీళ్ళెంత కష్టపడుతున్నారో ఆ దేవుడికే ఎరుక. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోరు. దీంతో ఈ తిండి తినలేక కక్కలేక నానా అవస్థలు పడుతున్నారు ఈ బాలికలు.